Hi friends, welcome to Triveni's Point. Na videos meeku nachinatlayite please like cheyandi, share cheyandi, marchipokunda subscribe cheyandi. Pakkane unna bell icon ni press cheyandi. Na videos meeku regular notifications andutayi. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ కొబ్బరి పల్లి పచ్చడి అండి. దీనికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలండి. ఈ నూనె కొంచెం వేడైన తర్వాత దీనిలో మనం ఒక కప్పు పల్లి వేసుకోవాలండి. అలాగే కారానికి సరిపడా చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వీటిని మనం బాగా కలుపుకోవాలండి. దీన్ని మనం నూనె చిందకుండా మూత పెట్టి కాసేపు వేయించుకోవాలండి. వీటిని మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. ఈ కరివేపాకు రెమ్మలు వేసుకోవడం వల్ల చట్నీకి మరింత రుచి పెరుగుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. దీనిలో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కొంచెం వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా మనం చట్నీని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టి దీనికి తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడవనివ్వాలండి. కడాయి వేడి అయిన తర్వాత దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 2 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపగుండ్లు వేసుకోవాలండి. వీటిని మనం వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో ఒక 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని పైకి చిందకుండా ఒక ముద్ద అడ్డం పెట్టుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలండి. ఇది మనం తాలింపు అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్లోకి, ఒక రకంగా చెప్పాలంటే అన్నింటిలోకి సరిపోయే ఆల్ ఇన్ వన్ చట్నీ రెడీ అయిందండి.